బావా సాయంత్రం అయిపోయింది బావా, లే బావా. నువ్వు వెళ్ళి కిచెన్ సెట్ చేస్తూ ఉండు, ఎవరు చెప్పే వస్తా. సరే. అందరూ వర్క్ నుంచి ఇంటికి వచ్చే టైం, నేనేమో ఇంటి నుంచి వర్క్ చేస్తున్నా. ఏంటి బావా, ఈ మంత్ ఆర్డర్లు ఎన్ని వచ్చాయో చెప్పు, నోట్ చేసుకుంటున్నా. ఏంట్రా అంత పెద్ద జోకేం జోకేన్? ఇప్పుడు ఊరికే కామెడీలు చేయకు బావా, మూసుకుని అడిగిందని మాత్రమే చెప్పు. జీరో బావా ఈ వారంలో. అది జీరోనే. పొద్దున్నీ ఏమైనా జీ ఆపై. సర్లే, ఈ బిజినెస్ ఎలా నడపాలని నాకు బాగా తెలుసు. 6 మంత్స్ నుంచి చూస్తున్నా, ఒక్క ఆర్డర్ లేదు, పైసా ఆదాయం లేదు, ఈఎంఐలు కట్టడం తప్ప ఈ బేకరీ వల్ల ఒక్క లాభం కూడా లేదు. అబ్బా, ఇప్పటికీ 101 సార్లు చెప్తున్నానమ్మా, మందులే కదా, నేను వేసుకుంటానులే. కావాలంటే ఈ మాట రికార్డ్ చేసి పెడతాను, రోజుకొకసారి విను, సరేనా? అదే మరి, చూడు కోపం ఎక్కువైపోయి పేషెంట్స్ తగ్గిపోవడం కూడా ఒక రకమైన ఐటీ జబ్బు లక్షణమేనే. ఏంటమ్మా ప్రతి చిన్నదానికి? జుట్టమ్మా చిక్కు. అదిగో మైగ్రేన్ అన్నావు, తర్వాత పీసీఓడి అన్నావు, ఇప్పుడు హెయిర్ ఫాల్ అంటున్నావు. ఎదవ ఉద్యోగం మానే అంటే వినో, పైగా నైట్ షిఫ్ట్ చేస్తున్నావు. ప్రతిదానికి నా జాబ్తోనే గోలమ్మకి. ఏంటి విద్యుత్ లోపం కూడా ఏమైనా వచ్చేసిందా? చెప్పులు కూడా వినపడట్లేదా? ఇది ఒక ఐటీ జబ్బు లక్షణమే. వింటున్నానమ్మా. అమ్మో టైం 8 అవుతుంది, నువ్వు ఫోన్ పెట్టి నాకు పనులున్నాయి. అదేంటి నైట్ షిఫ్ట్ 10కి కదా. వంట చేసుకోద్దా? చూడు ఎంత కష్టపడుతున్నావు, నా మాట వినవే. అమ్మో నాకు వేరే ఫోన్ వస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్ 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 బాయ్. రిలాక్స్. అయినా అమ్మ చెప్పింది కూడా కరెక్టే, ఈ జాబ్ స్టార్ట్ చేశాక కష్టాలు కూడా స్టార్ట్ అయ్యాయి. లేకపోతే నాకు ఈ వయసులో రోగాలేంటి? సంపాదించడం అలవాటయ్యాక ఖాళీగా ఉండడం కష్టం, అది అమ్మలకి ఎప్పుడు అర్థమవుతుందిలే. రే పాంప్లెట్ అందరికి ఇచ్చావా? ఇచ్చాను బావా. పెద్దక్షరాలు కొట్టించాల్సిందంటావా? అప్పుడు కానీ మనల్ని కొట్టరు. ఏంటి? అదే బావా, పెద్దగానే ఉన్నాయి, ఇంకెందుకు అంటున్నా. ఆ సుదర్శన్ కిరాణా షాప్లో ఇచ్చావా? ఇచ్చాను బావా, బుజ్జిగడ్ బార్బర్ షాప్లో కూడా ఇచ్చాను. గుడ్. వాళ్ళు వీడు ఫ్రెండ్స్ కాబట్టి ఆ పాంప్లెట్లు అయినా తీసుకున్నారు. ఇంక వేరే వాళ్ళు అయితేనా, అసలు బేకర్ ఉందా అనుకునే వాళ్ళేమో. ఏం చేస్తున్నావు? కర్టన్స్ డోర్స్ క్లోజ్ చేస్తున్నాం, కనపట్లేదంట బావా. అదే ఎందుకని? ఎందుకంటే నైట్ అయిపోయిందిగా, నైట్ అయిపోతే ఇంక మనకేం పని ఉంటుంది? పొద్దున కస్టమర్లు రావట్లేదనే కదరా మన రాత్రి కూడా పడదాం అనుకుంది. ఇప్పుడు నువ్వు మూసేస్తే ఎవరు వస్తారు మన దగ్గరికి? పగలంతా లైట్ వేసాం, ఎవడని వచ్చాడా? నైట్ అయితే బుడ్డు బలు పెడితే ఇంకెవడు వస్తాడు బావా? ఇప్పుడు నేను చెప్పింది చెప్పతే ఏమవుతుంది తెలుసు కదా? ఏమైతే తెలుసులే, డోర్స్ ఓపెన్ చేయాలి అంతేగా, తీస్తాలే. వెళ్ళు. దిన్ 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 దిన
రావట్లేదు. పుచ్చిగడి కాల్ చేద్దాం. రే బుజ్జి. చెప్పరా. మీ షాప్లో ఎవరైనా మా పాంప్లెట్ చూసారా? లేదురా. ఎందుకురా? నేను పెట్టకపోతే ఎలా చూస్తారా? ఎందుకు పెట్టలేదు? గమ్మైపోయిందిరా, కొన్నాక పెడదామని పక్కన పెట్టాను. రే నీ అప్ప గమ్మైపోవడం ఏంట్రా? నా బిజినెస్ రా, కొంచెం పెట్టరా ప్లీజ్. సరేరా, పెట్టేస్తా పొద్దున కల్లా. నువ్వేం టెన్షన్ పడకా, సరేనా? సరే. ఈ కిరాణా కొట్టడైనా పెట్టాడా లేదా పల్లి పొట్లాలకి ఏమైనా వాడేశాడా? బా, ఈయనకు మళ్ళీ దొరికిపోయానే. గుడ్ మార్నింగ్ అమ్మ మాయా. ఏమిటో, ప్రపంచం అంతా పండుకుంటుంటే నువ్వు మాత్రం గురకాలా పని చేసుకుంటున్నావు. చేసుకోమ్మా, చేసుకో చేసుకో చేసుకో. గుర్కా అంట గుర్కా, వీళ్ళింట్లో దొంగలు పడి గిన్నెలన్నీ ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది గుర్కా వాల్యూ. ఆకలి దంచేస్తుందే, ఇందాకే కదా తిన్నాను. ఈ భూషణ్ ఒకడు పనులన్నీ నాకే చెప్తాడు, ఎంత ఫ్రెషర్ అయితే మాత్రం. ఇప్పుడు ఈ నైట్ అంతా ఆకలితో పనిచేయడం కష్టమే. ఏదైనా ఆర్డర్ చేసుకుందాం. ఏం ఆర్డర్ చేద్దామన్న 50 మినిట్స్ చూపిస్తుంది. ఈలోపు నేను ఉంటానో పోతాను. సర్లే, కిచెన్ లేదో ఒకటి ఉంటుందేమో చూద్దాం. బా. ఏంట్రా? ఫ్యాన్ గాలికి దోమలు మింగేస్తున్నాయి. ఏసీ పెట్టించొచ్చుగా? పెట్టిస్తారా? పెట్టిస్తా. కస్టమర్లు రాక నేను ఏడేసి వస్తుంటే పనోడు వచ్చి ప్యాన్ కేక్ కావాలన్నాడు. అట్లా అయిపోయింది నా బతుకు. ప్రపంచమంతా వదిలేసి ఈ మూలం పెట్టుకుంటే ఎలా వస్తారు కస్టమర్లు? అందుకే కదా పాంప్లెట్లు పంచింది. ఏదో ఫ్రెండ్లీగా అన్నాలే, ఎందుకని సీరియస్ అవుతావు? ఏంటి హోమ్ బేకరీ 24 అవర్స్ ఓపెన్ ఉంటుందా? అంటే వీళ్ళు నైట్ పడుకోరా? ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయేమో. సర్లే, ఒకసారి అయితే ఆర్డర్ చేసి చూద్దాం. ఫోన్ వస్తుందిరా. ఏంటి అప్పులోలా? నీ అప్ప అది బేకరీ నెంబర్ రా. అయితే హాలీవుడ్ హీరోలాగా నన్ను చూడకపోతే మాట్లాడొచ్చుగా. హలో చెప్పండి. నాకు ఒక చీజ్ కేక్ కావాలి. ష్యూర్ మ్యామ్. ఇంకా? దట్స్ ఇట్. ఓకే, మీ అడ్రస్ నాకు వాట్సాప్ చేయండి, 15 మినిట్స్లో డెలివరీ చేస్తాను. ఓకే. అమ్మయ్య, వచ్చాక హ్యాపీగా తినేసి వర్క్ చేసుకోవచ్చు. బావా. బావా. ఏంట్రా? హాస్పిటల్లో మీ ఆవిడ నొప్పులు పడుతున్నట్టు అటు ఇటు తిరుగుతున్నావు ఏంటి బావా? ఫస్ట్ ఆర్డర్ రా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఓ పని చెయ్యి, ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యి. రోయ్. మరి లేకపోతే ఏంటి బావా, ఫస్ట్ ఆర్డర్ ఏంటి చెప్పు. చీజ్ కేక్. చీజ్ కేకా? ఒక్క నిమిషం, మాకు ఇప్పుడే వస్తా. ఎక్కడికి? అట్టే బయటికి వెళ్ళి వేరే షాప్లో తీసుకొస్తా. బయట నుంచి తీసుకురావడం ఏంట్రా? అంటే బయట ఫుడ్ తినరా. రే నా కోపం తెప్పించుకో, మనమే తయారు చేయాలి. ఓ, ఇది మనకొచ్చిన ఆర్డర్ కదా, మనమే తయారు చేయాలి కదా, మర్చిపోయాను. ఏం చూస్తున్నావు బావా? చీజ్ కేక్ ఎలా చేయాలో చూస్తున్నావు. అంటే నీ కేక్ తయారు చేయడం రాదా?
మొన్నటి నుంచి నీకు ఆర్డర్ రాకపోతే నీ కష్టం ఫలించలేదేమో అనుకున్నా. నీకు అసలు పనే రాదా? బావా, ఆ అన్న ఛానల్లో ఇదంతా లేదు కదా. అరే, మనం ఇలాంటి ఇంప్రవైజేషన్ చేయలేదనుకో మంది వాళ్ళు కాపీ అని తెలిసిపోతారా? కేక్ చేయటం రాదు కానీ కవరింగ్ మాత్రం ఏం తక్కువ లేదు. ఏంట్రా? అదే బావా, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అంటున్నా. అయినా నువ్వు షాప్ చూసుకుంటూ ఉండు, నేనే డెలివరీ చేసేస్తా. సరే బావా. ఫిఫ్టీన్ మినిట్స్ అన్నాడు, ఇంకా రాలేదు. ఈ టైం వాడి దగ్గర పరిగెట్టట్లేదేమో. పేరు చీజ్ కేక్ మ్యామ్, విక్రమ్ నడడానికి వచ్చాను. మీరు మల్లేశ్వరి సినిమా చాలాసార్లు చూసినట్టున్నారు. చీ, అది నా ఫేవరెట్ మూవీ, మీకు ఎలా తెలుసు మ్యామ్? ఆర్డర్ ఇస్తారా? యా ష్యూర్. థ్యాంక్ యూ. అది కాదు, ఒక రేటింగేగా నేను ఇస్తా. అది కాదు, టేస్ట్. ఏంటి టేస్ట్ చేసి చెప్తారని? తింటాను, తిన్నాక దాన్ని బట్టి రేటింగ్ ఇస్తాను. తింటానండి, మీరు ఇక్కడ ఇలానే ఉండకండి, మీరు వెళ్ళచ్చు. అది కాదు మ్యామ్, మీరు టేస్ట్ చేసి చెప్తే అంటే మా ఫస్ట్ ఆర్డర్ కదా, అందుకని. అసలు ఏంటండి న్యూసెన్స్, తింటాను చెప్తున్నా కదా. మా ఫస్ట్ ఆర్డర్ మ్యామ్, మీరు టేస్ట్ చేసి చెప్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, ప్లీజ్. ఓకే, ఇక్కడే ఉండండి, తినేసి వచ్చి చెప్తా. ఓకే. అసలు ఏంటండి అది? చీజ్ కేక్. హా, కేక్ ఉంది, చీజ్ ఎక్కడా? దారిలో వచ్చేటప్పుడు కరిగిపోయింది. అసలు ఎవడండి మీ షెఫ్, బుద్ధి లేదా వాడికి? అయినా చీజ్ కేక్ మీద చెరి ఎవడైనా పెడతాడా వాడి ముఖం? ఎంత ఆకలేసి ఆర్డర్ చేశానో తెలుసా? దీనివల్ల నాలుక చచ్చుపడిపోయింది ఈ టేస్ట్ వల్ల. పో బయటికి. ఆకలి చంపేస్తుంది. అప్పటికీ అమ్మ చెప్తూనే ఉంది ఈ నైట్ షిఫ్ట్లు ఎందుకని. నేనే ఏదో పొడిచేద్దామని వచ్చాను. ఇప్పుడు వంట చేసుకునే ఎవరికి కూడా లేదు. ఈ టైంలో ఎవరు? మళ్ళీ ఆర్డర్ వాడైతే అయిపోయాను చేతిలో. చెప్తాను వాడి సంగతి. ఏయ్,
అసలు నీ కామన్ సెన్స్ లేదా? ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇన్నిసార్లు వస్తున్నావు, చెప్పు నీ పేరేంటో చెప్పు. విక్రమ్ కదా, ఉండు, నీ మీద ఇప్పుడే కంప్లైంట్ ఇస్తాను, ఉండు. ఏంటిది కేక్? బుద్ధున్నాడు ఎవడైనా మళ్ళీ నీ బేకరీ నుంచి తింటాడా? నాకేం అవసరం లేదు, పో బయటికి. మీరు ఇందాక ఆకలితో ఉన్నారు, మా కేక్ మీకు నచ్చలేదు కదా, సో మీకోసం మళ్ళీ. నువ్వెవడివయ్యా నా హెల్త్ గురించి ఆలోచించడానికి? ఈ విధంగా నాతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నావా? ఏం అవసరం లేదు, మర్యాదగా చెప్తున్నా, వచ్చిందనే పో. మనిషి చుట్టూ క్యూట్గా ఉన్నారు, సత్యబాబుల కోపం ఏంటండి? ఒకసారి నేను చెప్పేది వినండి. నేను విన్ను, నేనెందుకు వినాలి, పో బయటికి. అది కాదు, ఈసారి బాగుంటుంది, మీరు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ముందు కేక్ కూడా డబ్బులు ఇవ్వలేదు. కదా, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే నువ్వు అడగలేదు, అయినా ఆ కేక్ అసలేం బాగాలేదు, దానికే ఒక డబ్బులు ఇస్తాడు, పో బయటికి. ఒక్క నిమిషం. ఏ మిస్టర్, ఏంటి చేయి అడ్డం పెడుతున్నా, పో. ఎందుకంత కోపం? ఫీల్ అయి ఉంటాడంటావా? విక్రమ్, ఒకసారి పైకి వస్తారా? చెప్పండి. ఐమ్ సారీ, ఇందాకేదో కోపంలో అలా. ఇట్స్ ఓకే. అది కాదండి, ఐ రియలీ మీన్ ఇట్. మీలాంటి వాళ్ళతో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాలాంటి వాళ్ళ అంటే? అంటే డెలివరీ బాయ్ కదా అని. ప్రతి ప్రొఫెషన్కి వాల్యూ ఉంటుంది, మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయిన పర్లేదు, ఫుడ్ కన్నా ఇవ్వాలి కదా. అయ్యో, నేను మిమ్మల్ని తప్పు చేసి మాట్లాడట్లేదు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆల్ ఐమ్ రిక్వెస్టింగ్ యూస్ టు నాట్ టు రిపీట్ దిస్, ప్లీజ్ రెస్పెక్ట్ ఫుడ్. ఓకే, ఎంతైందో చెప్పండి, ఐల్ పే ఆఫ్. పర్లేదు, మీకు ఎలాగో నా కేక్ నచ్చలేదు కదా, నెక్స్ట్ టైం మీరు ఫుడ్ తిన్నాక సాటిస్ఫై అయితే అప్పుడు పే చేద్దురు. కానీ అది కాదండి, మీ షెఫ్ బాగా చేయకపోతే ఏంటి, మీరు ఇంత దూరం తీసుకొచ్చి డెలివర్ చేశారు కదా, సో ఐ రెస్పెక్ట్ యూ, ఐల్ ట్రాన్స్ఫర్. అవును, ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారుగా, మరేంటి జాబ్? నాది యాక్చువల్లీ సాఫ్ట్వేర్ జాబే, రిసెషన్లో నా జాబ్ పోయింది. అయ్యో, మరి మళ్ళీ ట్రై చేయలేదా? లేదు, అదే మంచి అవకాశం అనుకుని మానేశాను. అంటే? యాక్చువల్లీ ఆ కేక్ చేసింది నేనే. వాట్? అంటే ఇప్పుడు షెఫ్ అవుదామని సాఫ్ట్వేర్ జాబ్ని సైడ్ చేసేసారా? ఒక రకంగా యా, అంతే. మరీ ఇంత టాలెంట్ ఉంటే కష్టమేమో బిజినెస్ రన్ చేయడం, పైగా నాదే ఫస్ట్ ఆర్డర్ అంటున్నారు. యాక్చువల్లీ ఉన్న సేవింగ్స్తో హోమ్ బేకరీ పెట్టాను, షెఫ్ని కూడా హైర్ చేసుకున్నాం, 10 మంత్స్ అడ్వాన్స్ ఇచ్చాం. రేపు పొద్దున్న 10 మంది పెడతాడనుక వాడికి తెల్లారే లోపే మా జీవితాలు చీకటి అయిపోయాయి, చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి. ఇంకా స్విగ్గీ జొమాటోలు కాదు కదా, కొత్త ఇంకో కొత్త చెఫ్ని హైర్ చేసుకోవడం కూడా డబ్బులు లేవు. ఊర్లో ఉండే ఒకడు పనిలేక నా దగ్గరకు వచ్చేసాడు, నన్ను నమ్ముకుని వాడున్నప్పుడు నేను ఆ బేకరీని అమ్మలేను, అమ్ముదామన్నా ఎవడు కొంటాను రెడీగా లేడు. సో నేనే చెఫ్, నేనే డెలివరీ బాయ్, నేనే బాస్, అన్నీ నేనే. సో సాడ్. సరే అండి, నేను వెళ్తాను. అవును, సాఫ్ట్వేర్ అన్నారు కదా, ఏం చేసేవాళ్ళు? జావా డెవలపర్. అవునా? మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటది? ఏంటి మా బావ ఇంకా రాలేదు, కేక్ అనేటే పోయాడు, ఇంకొస్తాడా రాడా? ఏమైంది బావా, కేక్ అని పోయావు ఇంతవరకు రాలేదు? రే చిట్టి,
మనకి మంచి రోజులు వచ్చేసినాయి రా. చెప్పండి, ఏదో హెల్ప్ అన్నారు? అది నాకు ఈ నైట్ షిఫ్ట్లు చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ గురించి మీకు తెలిసిందే కదా, అందుకని నా వర్క్లో నాకేమైనా హెల్ప్ చేస్తారా ప్లీజ్? కంపెనీస్, మీరు లాక్డౌన్లో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాబ్ సంపాదించిన బ్యాచా? చూడటానికి బాగున్నారు, మంచిగా చదువుకుని జాబ్ సంపాదించుకోవచ్చు కదండి. మీరు కూడా ఇలా హే ఆపండి, నేనే మళ్ళీ జాబ్ తెచ్చుకున్న అమ్మాయిని కాదు. మరి టాపరా? అవును టాపర్నే. ఈ జాబ్ కూడా నాకు ప్లేస్మెంట్స్లోనే వచ్చింది. అప్పో, కానీ ఫ్రెషర్నని మార్నింగ్ షిఫ్ట్స్ ఇవ్వట్లేదు. ఈ నైట్ షిఫ్ట్ల వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదంతా ఓకే, కానీ మీ వర్క్ ఏంటో కూడా నాకు తెలియదే. ఏమండి, నేను కూడా మీలా జావా డెవలపర్నేనండి. మీరు కూడా సేమా? గుడ్. హా, గుడా? అయితే రేపు ఈవినింగ్ 8 కల్లా ఇక్కడికి వచ్చేసేయండి, నేను పడుకుంటాను, మీరు ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఐ విల్ గివ్ యూ హాఫ్ ఆఫ్ మై సాలరీ. ఏమైనా కాల్స్ వస్తే నేను అటెండ్ చేస్తాను, నన్ను ఎత్త చాలు, ఓకేనా? హలో, హోల్డే హోల్డే. ఏమైంది? మీరు హెల్ప్ అడుగుతున్నారు కదా, దానికి హోల్డే. అదే ఎందుకని? నేను చేయలేనండి. ఏ? నా వల్ల కాదు. అదే ఏ? మీరు గీతాంజలి సినిమా బాగా చూసారనుకుంటా. అవును. మీ కూడా పనిచేశారంటే నా బ్యాకరీ సంగతి ఎవరు చూసుకుంటారండి? అది మార్నింగ్ టైమ్స్ లో నేను చూసుకుంటానండి. ఏంటి మీరా, జోకా? బాగుంది, రేపు చెప్పండి, మళ్ళీ నవ్వుతా. లేదండి, నేను నిజంగానే చూసుకుంటా. ఐ బేక్. వద్దండి, ఆల్రెడీ వచ్చే ఫోన్ నమ్ముకుని ఉన్నది అమ్ముకోలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు, అందులోనే అమ్మాయి, పైగా సాఫ్ట్వేర్ జాబ్, నా వల్ల కాదు. చూడండి, మన ఇద్దరం ప్రాబ్లమ్స్ లో ఉన్నామని అనిపించి డీల్ అని కాకుండా హెల్ప్ అని మర్యాదగా మాట్లాడుతున్నా, వద్దనుకుంటే మీ ఇష్టం. హలో, ఆగండి. ఏంటి? నన్ను ఇంకా ఆలోచించుకునేవరా? నేను ఆలోచించేశాను, గుడ్ బై. నాకు డీల్ ఓకే. డన్, రేపు ఈవినింగ్ కలుద్దాం, ఓకే? మరి మార్నింగ్? పడుకోండి, ఎలానా మీ బేకరీ కస్టమర్స్ రారు కదా. గుడ్ నైట్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. మాయా. బాగుంది. డెలివరీకని వెళ్ళి డీల్ సెట్ చేసుకొచ్చావా? ఆటకాడవే. డీల్ ఏమో గానీ ఆ అమ్మాయి మాత్రం భలే ఉందిరా. బ్రెడ్ మీద బటర్లా, కేక్ మీద క్రీమ్లా, ఐస్ క్రీమ్ మీద ఉండే చాకో చిప్లా. ఇంకా ముందుకెళ్తే మన బేకరీ మూసుకునేలా. మరి అదే, అక్కడ తాగిపోవాలి. అన్ని బిగినింగ్లోనే చెప్పేస్తే తర్వాత ఏం చూపిస్తాం? సర్లే, వెళ్ళి గుడ్ నైట్ కాల్ పెట్టు, పడుకుందాం. సరే బావా. ఏమ్మా, ఇంకా పడుకోలేదా? లేదు అంకుల్, టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా. ఎల్లమ్మా ఇల్లు, ఇల్లు తినకపోతే రాత్రి నిద్ర రాదు కదా, మళ్ళీ రాత్రి గుర్కా డ్యూటీ చేయాలి. ఎల్లమ్మా ఇల్లు. ఏమిటో ఈ కాల పిల్లలు, హాయిగా పెళ్లి చేసుకుని మొగుడు దగ్గర ఉంటే పుణ్యమన్నా వస్తుంది. ఏమిటో పొద్దున్నే ఎవరు దొరికినట్టున్నారు ఈయనకి. హలో. ఏంటి పొద్దున అంత చిరాగ్గా ఉన్నావు? ఏం లేదు, చెప్పమ్మా. తిన్నావా? దానికే వెళ్తున్నాను. సరే అయితే తినేసి పడుకో. అది చెప్పడానికి ఫోన్ చేసావా? కాదు. మరి గుడ్ నైట్. అమ్మా అందరికీ లోకం అయిపోయాను. ఏంటో ఈ మధ్య అందరికి కామెడీగా కనిపిస్తున్నట్టున్నా.
నా పేరు చీజ్ కేక్ మ్యామ్, విక్రమ్ నడడానికి వచ్చాను. అంటే 2 గంటల తక్కువ 10 అయింది. ఎందుకు బావ అట్లా చెప్తావు? రే ఒకసారి లేచాక పడుకోకూడదురా. ఎందుకు? ఏమైంది? అంటే లేచాం కదా అని చూసిన చాలు, మనకి చాలా పనులు ఉన్నాయి, రెడీ అవుతాం పదా. బావ నిద్ర 10 నిమిషాలు బావ ఆగు బావా. ఇదిగో బావ తెచ్చావా? బావాది ఆకలేస్తుంది, వంట చేసుకుందాం. రే కస్టమర్స్ రా. ఏంటి మన బేకరీలోనా? అక్కడ క్యూ ఏం లేదులే బావా వచ్చి వెయిట్ చేయడానికి. ఏమైనా చేసుకొని తిందాం పదా. అసలేని ఇది నైట్ షిఫ్ట్, పడుకోకపోతే కష్టమైద్ది, వర్క్ చేయాలి కదా నువ్వు. కదా సరే పదా. బావా కర్రీస్ రెడీ? రైస్ కూడా రెడీ. రైస్ పట్టుకొచ్చే. ఓకే. బేకరీ జాగ్రత్త, నేను బయటకు వెళ్తాను కదా, వెళ్ళి పడుకోకు. నువ్వు వెళ్ళగానే అనుభవించు రాజా అని బీజియం పెట్టుకుని డాన్స్ ఏంలే బావా, పని చేస్తాను. ఓకే బాయ్. బాయ్ బాయ్. హాయ్ విక్రమ్. హాయ్. ఎక్కడికి వస్తున్నావు? లోపలికి. వద్దు, నాకు నా ప్రైవేట్ స్పేస్ కావాలి. అదేంటి, నిన్న హెల్ప్ కావాలన్నావు, ఇవాళ ప్రైవేట్ స్పేస్ అంటున్నావు? నీ ఆఫీస్ అక్కడ, అదిగో అక్కడ. సరిపోయింది, ఊరంత భయం, మళ్ళీ హెల్ప్ కావాలంటారు, చేస్తా అంటే ఇలా అంటారు. సరే నువ్వైతే వెళ్ళి అక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఎలా ఉంది? అద్దరిపోయింది. థ్యాంక్ యూ. ఎక్కడ ఆర్డర్ పెట్టావు? ఏంటి? సారీ. ఇటుచే. అరే బాగుంది, సరదాగన్నా, నిజంగా బాగుంది. అది అలా తేను కామ్గా. నువ్వు గనక మా బేకరీకి వచ్చి కేక్ చేసావంటే అద్దరిపోద్ది తెలుసా. నాచురలీ. అవును, ఇంట్లో నువ్వు ఒకదానివే ఉంటావా? మరి మీ అమ్మ నాన్న? మా అమ్మ అమ్మమ్మ దగ్గరనే ఉంటుంది, నాన్న రీసెంట్ గానే చనిపోయారు. ఓ
I'm sorry, Maya. It's okay. మరి మీ ఫ్యామిలీ? అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఊర్లోకి వెళ్ళింది కానీ మా చుట్టాలకి నా మీద కంటే ఆ ఇంటి మీద మమకారం ఎక్కువ. అందుకే వాళ్ళని వదిలేసి ఇండిపెండెంట్గా ఉందామని వచ్చేసా. నేను చెప్పా కదా చిట్టి అని, వాడు నేను కలిసి ఉంటాం. చిట్టి నైస్ నేమ్. మరి నాకెప్పుడు కేక్ చేయడం నేర్పిస్తావు? ఎప్పుడో ఎందుకు, రేపే నేర్పిస్తాను. రేపా? మరి నా నిద్ర? అదేమన్నా రోజంతా చేసే పనా? నువ్వు నేర్చుకొని కేక్ చేసేసి పడుకో, నువ్వు పడుకున్న తర్వాత ఆర్డర్స్ నేను చూసుకుంటాను. ఏంటి, నువ్వు మా బేకరీకి వస్తావా? ఏ రాకూడదా అంటే నీకు ఓకేనా? డీల్ ఇస్ డీల్, అంతే. నాకైతే ఓకే. సరే ఓకే. సరే, నాకు లేట్ అవుతుంది, నేను మమ్మీతో కాల్ మాట్లాడాలి. ఈలోపు ల్యాప్టాప్ తీసుకొచ్చి పెడతాను, నువ్వు ఇంటర్ఫేస్ అని ఈమెయిల్ చూస్తూ ఉండు, ఓకేనా? సరే. ఇదిగో. నువ్వు చూస్తుండు, నేను కాల్ మాట్లాడేసి వస్తా. ఓకే. ఎంతోమంది అమ్మాయిల్ని చూశాను కానీ ఈ అమ్మాయి మాత్రం ఏంటో డిఫరెంట్గా ఉంది అని సినిమాలో డైలాగ్ చూసి ఏదో అనుకున్నా కానీ నాకు ఇప్పుడే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. చూసావా? ఆ పనిలోనే ఉన్నా. అంటే ఏం అర్థం కాలేదా? లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. అంతలా అర్థం కాకపోవడానికి ఏముంది, ఏది టీ చూస్తాను. ఏంటి, ల్యాప్టాప్ ఇటివ్వు, ఏం అర్థం కాలేదో చూస్తాను. వర్క్ లో ప్రాబ్లం ఏం లేదు, అంత అర్థమైంది. మరి నీకేం అర్థం కాలేదన్నావు? అదే, ఏం లేదు. సరే, నేను ముందు స్టాండప్ కాల్ అటెండ్ అయ్యి నీకు ఇస్తాను, అప్పుడు నువ్వు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్ ఓకే కదా? ఓకే. నీకేమైనా డౌట్స్ ఉంటే పర్వాలేదు, నన్ను లేపచ్చు, ఐ వేకప్. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో, నేను చూసుకుంటా కదా. రేపైతే నా బిస్కెట్ అవ్వాలి, నీ సంగతి అంతే ఇంకా. మేహూనా? సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. మా బాగాడంటే ఇంకా లేవలేదు, టైం ఆరైపోయింది. రోజు నేను మా బావగాడు కోకిలా కాకిలాగా కలిసి లేసేవాళ్ళం.
ఈరోజు నేను ఒక్కనే లేసరికి అదొలా ఉంది. అవును, మా బావగాడు ఎల్లుని పని అయిందా లేదా? అమ్మా, వీడేంటి ఇంత పొద్దునే కాల్ చేశాడు? హలో బావా, గుడ్ మార్నింగ్. ఏంట్రా ఇంత పొద్దునే లేచావు? నీకు పనిలో పడే టైం తెలియట్లేదు కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 8 అయింది. అవునా, చూసుకోలేదులే. ఏంటి నైట్ అంత బిజీయా? పొద్దున్నే వంకర మాటలు మాట్లాడకు. ఏమైంది బావా? నడుం నొప్పిరా. రే నవ్వమా, చెప్తున్నా. ఏమైంది బావా, తుమ్ముతున్నావు? ఒక్కరోజులు ఇన్ని ఎలా వచ్చాయి? ఒక్కరోజులో కాదు, ఒక్క రాత్రిలో వచ్చాయి. అదే ఎలా బావా ఒక్క నైట్లో? నేను వచ్చాక అన్నీ చెప్తాలే, పెట్టాయి ఫోను. అన్నీ సగం సగమే చెప్తాడు. హాయ్ విక్రమ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాయా. ఏంటి నీ వాయిస్ అలా మారిపోయింది? రాతంతా వర్క్ చేశాను కదా, కొంచెం జలుబు చేసింది అంతే. హే, ఐమ్ సారీ. దాందే ఉంది, ఇట్స్ ఓకే. లేదు అంటే అది నేనేగా బయటకు వచ్చాను వర్క్ చేయమన్నా. పర్లేదులే, ఇదిగో వర్క్ అంతా అయిపోయింది. ఏమేం చేశానో మొత్తం డాక్యుమెంట్ చేసి పెట్టాను, ఒకసారి చూసుకో. మళ్ళీ ఎవరైనా అడిగితే ఇబ్బంది పడతావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంటే సరిపోదు. మరి ఫ్రెండ్స్ అందరికీ నా పాంప్లెట్స్ కొంచెం పంచిపెట్టాలి. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా. లేరా? లేరు. అలా ఎలా అంటే, నేను ఇప్పటి వరకు ఎవరితోని క్లోజ్గా మూవ్ అవ్వలేదు. నాకు నేనే బెస్ట్ ఫ్రెండ్. అమ్మ, నేను, అమ్మమ్మ, ఇదే నా ప్రపంచం. ఓకే, నీ ప్రపంచం ఓకే. ఈ ప్రపంచానికి నా బేకరీ పరిచయం ఎలా అవుతుంది? బా, పొద్దు పొద్దున నువ్వు నీ ప్రాసలు. నేను చూసుకుంటాను చెప్పానుగా, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సరే, నేను వెళ్ళేసి వస్తా. షోరా? కొంచెం టైర్డ్ అయిపోయి అన్నావు కదా, ఇస్ ఇట్ ఫైన్? పర్లేదు, ఇట్స్ ఓకే. అన్నట్టు నైట్ కాల్స్ అని రాలేదు, అందుకే నేను లేపలేదు. పోయాడంటావా? పోయేలాగే ఉన్నా. ఆయన ఇదంతా నీవలే, పో బయటికి. అన్ని నీ ఇష్టమే, నువ్వే కదా లోపల రమ్మంది. అవును, నా ఇల్లు నా ఇష్టం. ఇప్పుడు ఏంటంట? సర్లే, నేను వెళ్ళేసి వస్తా. టీ ఏమైనా తాగుతావా? వద్దులే, ఎండలో బయటకు వచ్చి తాగలేం. చిట్టిగాడు ఏదో చేసే ఉంటాడు, నేను తినేసి పడుకుంటా. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. పర్లేదు, ఈవినింగ్ వస్తా. బా వచ్చేసావా? లేదురా, ఇది నా ఆత్మ, బాడీ దారిలో ఉంది. ఆయన గొంతు ఎంత బావా అలాయిపోయింది? అదో పెద్ద కదలే గానీ, నాకు టీ చేసి పెట్టరా, ఫ్రెష్ అవుతాను. ఓకే బావా, 10 మినిట్స్ ఇప్పుడే రెడీ చేస్తా. బావ, ఏమైనా మాట్లాడింది అమ్మాయి? మాట్లాడిందిరా, తనకి మనలాగా ఎవరు లేరంట. అయ్యో పాపం, ఒకటే ఉంటుందంట,
పైగా ఫ్రెండ్స్ కూడా పెద్ద లేరంట. ఏం చెప్ప పాపం, కొడితే గోడకు పెడకలాత్తుకుంటాం. మూసుకొని చెప్పింది పని చేయి. బీబీ వస్తుంది ఇక్కడ కాల్ చేస్తుంటే. హలో, యామాయా, వన్ మోర్ థింగ్, ఐ రేజ్ ది రిక్వెస్ట్ రిగార్డింగ్ డేటాబేసెస్, ప్లీజ్ చెక్ దోస్ అప్డేట్స్. యా గిరీష్, ఓకే. మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో యామాయా, వన్ మోర్ థింగ్, ప్లీజ్ చెక్ ఆన్ ది బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామింగ్. నేను చేసే పని మళ్ళీ నాకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావేంట్రా? ఈ ముక్క చెప్పడానికి పొద్దు నుంచి 10 ఫోన్ కాల్స్. హలో, హలో మాయా, ఆమ్ ఐ ఆడిబుల్? యా గిరీష్, ఐ లుక్ ఇన్ టు ఇట్. రే, నేను పడుకుంటున్నాను, మాయా కాల్ చేస్తుంది, అడ్రస్ అడిగి వెళ్ళి కేక్ తీసుకుని వచ్చి బేకరీలో పెట్టి. ఏంట్రా ఏం మాట్లాడవు? తమరు చెప్తే తప్పుద్దా ఏంటి మాకు? అది ఎవరు? నేనండి మాయా. మాయానా? మాయా ఎవరు? మాయా అంటే మాయానే. ఎవరమ్మా నువ్వు, తప్పోయావా? ఎక్కడ దొరికింది నెంబరు? ఇడ్లీ పొట్లంలోనా పల్లి పొట్లంలోనా? అవును, పల్లి పొట్లంలోనే దొరికింది. అదేంటి, ఎర్రగడ్డకు చేయిపోయి హౌస్ బేకర్కి చేసింది. హలో, వినిపిస్తుందా? అమ్మా, నువ్వు చేయాల్సిన నెంబర్ ఇది కాదు, వేరొక నెంబర్ చెప్తావా రాసుకో. ఓకే, చెప్పండి. 9394979898. దానికి చెయ్యమ్మా. హలో, ఎవరు? నేనండి మాయాని. నేను ఇందాకే చెప్పాను కదమ్మా ఇది రాంగ్ నెంబర్ అని. నేను విక్రమ్ ఫ్రెండ్ మాయాని. ఓ, బావ కోసం చేసావా అక్క నువ్వని తెలియక సారీ. ఓ హలో, ఏంటి అతన్ని బావా అని నన్ను అక్క అని పిలుస్తున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యో అది కాదు, నేను విక్రమ్ కి బావమర్దిని అవుతాను, పేరు పెట్టి పిలిస్తే ఫీల్ అవుతారేమోనని అక్కన్నాను. ఓ సర్లే, పర్వాలేదు. ఇంతకు మీరు ఎందుకు చేశారో చెప్పలేదు. కేక్ రెడీ అయింది, వచ్చి తీసుకెళ్తారని. ఓ అవునా, సరే అడ్రస్ పెట్టక్క. అదే ఫోన్ వాట్సాప్ లో ఉంటుంది చూడు. సరే సరే. ఎంత? ఇదిగోండి 330 rupees, 330 rupees అయింది. ఈ బేకరీ ఎక్కడ ఉందండి? ఎక్కడా చూడలేదు. అది ఈ పక్షాందులో మూలకుందండి. అవునా, మేమెప్పుడు చూడలేదే. అంటే వాళ్ళే ఇంతవరకు ఏం అమ్మలేదు. అంటే నా ఉద్దేశం మూలకుంటుంది కదా, పెద్దగా ఎవరికీ తెలీదు, అందుకే ఈ పాంఫ్లెట్స్ అవిను. ఓ, రేట్లు బాగుంటాయా? ఆ రేట్లు ఏముందండి, కేక్ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఏవండి, మన బాబు బర్త్డే ఉంది కదా, ఇక్కడే కేక్ ఆర్డర్ పెడదాం. సరే, అలాగే చేద్దాం. సుదర్శన్ గారు, ఓ పాంప్లెట్ ఇవ్వండి, రేపు వచ్చి కేక్ ఆర్డర్ పెడతాను. అయ్యో, దానికేముందండి, తీసుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. హలో. హలో బాబు, నేను సుదర్శన్ని. అంకుల్ మీరా? చెప్పండి. మన షాప్కి కస్టమర్స్ వచ్చారు, మన బేకరీ గురించి చాలా గొప్పగా చెప్పాను, వాళ్ళకి పాంప్లెట్స్ ఇచ్చాను, వాళ్ళు పెద్ద ఆర్డర్ చేసేలా ఉన్నారు,
వాళ్ళని చూసుకో మరి. అవునా? థ్యాంక్ యూ అంకిల్, థ్యాంక్ యూ సో మచ్, చాలా హెల్ప్ చేశారు. మనలో మనకి థ్యాంక్స్ చేయండి బాబు. మీ అమ్మ నాన్న చాలా వల్ల నా షాప్ ఇలా ఉంది. ఒకప్పుడు మీ అమ్మ నాన్న నాకు సాయం చేసి ఉండకపోతే నా షాప్ ఇలా ఉండేది కాదు. అయిన వల్లే నాకేమి సాయం చేయనప్పుడు ఎటువంటి షూరిటీ లేకుండా మీ అమ్మ నాన్న డబ్బు సాయం చేశారు. అది మీరు కూడా వడ్డీ కింద ఎప్పటికప్పుడు మాకు అవసరమైనప్పుడల్లా సర్కిలిస్తున్నారు కదా అంకిల్. వడ్డీలని మనల్ని వేరు చేయకు బాబు, ముందు ఆ కస్టమర్ సంగతి చూడు. ఓకే అంకిల్. చిట్టి. నేనే చిట్టి అని నీకెలా తెలుసు? నేనంత ఫేమసా? ఇందాక కాల్లో మాట్లాడారు కదా, అయినా డోర్ తీయంగానే బేకరీ స్మెల్ వస్తుంది. పా, స్మార్ట్ అండ్ బ్యూటీ, డెడ్లీ కాంబినేషన్ కదా. అయినా మీ బేకరీలో కేకులు తయారు చేయరు కదా, స్మెల్ ఎందుకు వస్తున్నట్టు? మావాడు కేక్ చేసే ప్రాసెస్లో బేసిన్లోనే నాతో తోమిస్తాడు. ఆయన వచ్చేటప్పుడు స్నానం చేశాను కదా, స్మెల్ ఎలా వచ్చింది? అది నిన్న. ఉండండి, కేక్ తీసుకొస్తాను. తీసుకోండి. ఒక నిమిషం, ఈ కేక్ని మీ బేకరీ చుట్టూ ఉన్న షాప్స్ అన్నిటికీ ఫ్రీగా పనిచేసేయండి. నచ్చితే మన బేకరీకి వచ్చి కొనుక్కోమని చెప్పండి, టేస్ట్ నచ్చితే వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు. ఐడియా బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుంటారా? నేనేమైనా ఐడియా కంపెనీలో పనిచేస్తున్నానా? తోచిందే చెప్పా, ట్రై చేద్దాం. ఓకే. రే, తెచ్చావా? అక్కడ పెట్టు. ఆ అమ్మాయి ఏంటి బావా అలా మాట్లాడుతుంది? ఎలా మాట్లాడిందిరా? ఆ అమ్మాయి ఒక్క మాట తోట అలాగా పిలుస్తుంది బావా. తన అంతలేరా అమ్మ బాబోయ్, ఆ అమ్మాయిని ఎవడు చేసుకుంటాడో గానీ వాడు బ్రతుకు పెనమే. పెనమా అంటే? అదే బావా, పెన్ దోశ పైన తెల్లగా ఉన్నట్టు అమ్మాయి తెల్లగా ఉంది, కింద మాడిపోయేది పెనమే కదా, అదే అమ్మాయిని చేసుకునేవాడు బ్రతుకు. తన కోసం మాడిపోవడానికి ఎవరైనా రెడీగా ఉంటారు. ఆ అమ్మాయి ఒక మాట చెప్పమంది బావా. ఏంటంటారా? ఎందుకంత ఉత్తరా? ఏం లేదు. అదే అమ్మాయి కేక్ ఇచ్చింది కదా, బయట అందరికి పంచమని చెప్పింది, నచ్చితే వచ్చుకుంటారు కదా, మనకి ఎక్కువ ఆర్డర్ వస్తాయి కదా. భలే ఉందిరా ఐడియా, ఇన్నాళ్ళు మనకెందుకు తట్టలేదు ఐడియా? మనకు బొచ్చు తప్పితే బొర్రెక్కడుంది బావా. సర్లే, మూసుకుని వెళ్ళి అమ్మాయి చెప్పిన పని చెప్పు. రే, రేపటి నుంచి మనకు పెద్ద ఆర్డర్ రాబోతుంది. మనకెవరు బావా అంత ఆర్డర్ ఇచ్చింది? సుదర్శన్ అంకుల్ చెప్పారా? అవునా, పో. సరే బావా. హాయ్, కేక్ తిన్నావా? చిట్టికి ఇచ్చాను, అందరికి ఇవ్వడానికి వెళ్ళాడు. ఓ అవునా. మాయా, ఓ గుడ్ న్యూస్. ఏంటది? మనకి రేపు పెద్ద ఆర్డర్ రాబోతుంది. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. మంచి స్టార్ట్ కదా. అవునవును. సరే, నేను 8కి వచ్చేస్తాను. కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేయొచ్చు కదా. బేకింగ్ టిప్స్ చెప్తాను. నీకు నిద్ర ఇది అది సరిపోతుంది అంటేనే, ఇఫ్ యూఆర్ ఓకే. చేతిలో సంపాదన లేనోడికి కంటికి నిద్ర రాదు, కడుపుకి ఆకలియదు. అర్థమైంది. సరే, నేను వచ్చేస్తా, బాయ్. సీ యు. ఎరా, కేక్ అందరికి ఇచ్చావా? అందరికి ఇచ్చాను బావా, ఎక్స్ట్రా ఒక్క మొక్క అడిగినా ఎవ్వరికి ఇవ్వలేదు. రేపటి నుంచి మనకి కస్టమర్ల వర్షమే. నిజంగా జరిగితే బాగుండరా, చూద్దాం. ఆయన నువ్వు ఎక్కడికి రెడీ అవుతున్నావు? మాయా దగ్గరికి, బేకింగ్ నేర్పిస్తాంది. ఆహా, నిన్నేమో 8కి వెళ్ళావు, ఈరోజు ఏమో 6కి వెళ్తున్నావు, రేపు ఇంక రావా? నోరు మూసుకో, నేను వెళ్ళొచ్చేదాకా జాగ్రత్త. అంటే అన్నానంటావు కాని బావా, నేనంటే నీకెంత ప్రేమ. నేను జాగ్రత్త అంది నీ గురించి కాదు, మన హౌస్ బేకరీ గురించి. డోర్ తీసి పెట్టుకుందంటే. హా, వస్తున్నా. హాయ్. హాయ్, లోపలికి రా. ఎవరిని? అదేంటి వెనకకు చూస్తున్నా? నన్నేనా? నిన్నే అబ్బా. మరి మొన్నొస్తే తిట్టావు, ఇవాళ లోపల రమ్మంటున్నావు? నిన్నంటే అవసరం లేదు కాబట్టి వద్దన్నా,
ఈరోజు కేక్ బేకింగ్ నేర్చుకోవాలి కదా, అందుకే రమ్మంటున్నా. కమిన్. వాటర్ తాగుతావా? నో, ఐమ్ గుడ్. దా కిచెన్ చూపిస్తాను. విక్రమ్, ఆప్రాన్ అలా వచ్చే. వస్తున్నా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. పర్లే, చెప్పు. అంటే నువ్వు తెలివైన దానివా లేక భయస్థరాలువా అనేది తెలియట్లేదు. అంటే? అంటే నేనెవరో తెలీదు, ఇంట్లోకి రానిచ్చావు, హెల్ప్ చేస్తున్నావు, నీకు భయంగా లేదా? నాకు నా జాబ్ చాలా ఇంపార్టెంట్ విక్రమ్, అందుకే నువ్వు ఎవరో తెలియకపోయినా నీకు హెల్ప్ అడిగాను. సేమ్ టైం నా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్త్ మంచిగా ఉంటేనే కదా జాబ్ అయినా చేయగలుగుతాను. ఆల్సో నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే అమ్మ ఇక్కడ అనిపించావు. ఎందుకు? డెలివరీ ఇచ్చి డబ్బులు అడగకుండా వెళ్ళిపోతే ఇంకేమనుకోవాలి? ఆ టైంలో నా కోసం ఆకలిస్తుందంటే రెండోసారి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చావు. అప్పుడే అర్థమైంది నువ్వు అందరిలా కాదు, నువ్వు వేరే. విక్రమ్, నేను మా అమ్మని చూసుకుంటున్నాను, చూసుకోవాలి కూడా, ఎందుకంటే వేరే ఎవరు లేరు. తను మా అమ్మమ్మ దగ్గర ఉన్నదన్న ధైర్యంతో నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉండి వర్క్ చేస్తున్నాను. నువ్వే చూసావు కదా ఫోన్ కాల్స్, హౌస్ రెంట్స్ అని, చిట్టీలని, ఇదని అదని, ఇక అన్నీ నేనే చూసుకోవాలి. నా వరకు డబ్బులు చాలా ఇంపార్టెంట్. అండ్ నీకు మనీ అవసరం ఉండి నువ్వు నాకు హెల్ప్ చేయట్లేదు, నీకు మనీ వాల్యూ తెలిసి నాకు హెల్ప్ చేస్తున్నావని నేను నమ్ముతున్నాను. ఆ వాల్యూ తెలిసిన ఎవరు మోసం చేయరు. ఏంటి, ఏమైంది? నన్ను నమ్మినందుకు థ్యాంక్స్. సరే, లేట్ అవుతుంది, వర్క్ స్టార్ట్ చేద్దామా? విక్రమ్, ఈరోజు నువ్వు లోపలే ఉండి వర్క్ చేసుకోవచ్చు. ఇవి బేసిక్ స్టెప్స్. నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో నేను ఇలా చేశాను. రేపు పొద్దున మీ బేకరీకి వస్తాను, నువ్వు సేమ్ టు సేమ్ ఇలానే చేసి పెట్టాలి. ఓకే? ఒకసారి ఆ ఫ్లోర్ కలిపి చూపెట్టు. అదేమైనా పెద్ద బ్రహ్మ విద్య ఏంటి? సరే, చేయి చూద్దాం. రెండు గుడ్లు వేసాను, ఇది కొంచెం ఇలా కలిపితే. అదే మరి. ఇదేంటి? బేకింగ్ చేస్తున్నప్పుడు డఫ్ ప్రిపేర్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు తప్పుకో, నేను చూసుకుంటా. ఏం లేదు. యా గిరీష్, ఐ లుక్ ఇంటూ ఇట్. ఇదిగో, అర్థమైంది కదా. యా, ఏమైనా కావాలంటే. ఐల్ వేక్ యు అప్ లేటర్. సరే, గుడ్ నైట్. విక్రమ్, ఈ డోర్ లాక్ పడదు. మాయా, నువ్వు వెళ్ళి భయపడకుండా పడుకో, సరేనా? బాయ్.
గుడ్ మార్నింగ్. వర్క్ అయిపోయింది, డాక్యుమెంట్ చేసి పెట్టాను, చూసుకో సారీ. నేను రెడీ అయ్యేసి బేకరీకి వస్తాను, నాకు లొకేషన్ పంపించు. ఓకే, నేను వెళ్తా, బాయ్. అమ్మకు ఫోన్ చేద్దాం. మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మాయా. ఏంటి, అప్పుడే వర్క్ అయిపోయిందా? అయిపోయింది. ఈరోజు వీకెండే కదా, ఏం చేస్తున్నావు? అమ్మా, నీకు ఒకటి చెప్తా, టెన్షన్ పడకుండా విను. ఏంటి, ఏమైంది? అది ఎవరో పొద్దు పొద్దున్నే. వచ్చారా? వెళ్ళి బేకరీ ఓపెన్ చేయిపో, మనకి వాళ్ళు కేక్ ఆర్డర్లు వస్తాయి కదా. సరే బాబు. ఏంటి బావ, నీలా నువ్వే నవ్వుకుంటున్నావు? అదా, ఏం లేదారా? నాకు తెలుసులే. అది ఏంటి? అదే నాకు అర్థమైంది. సరిగా చెప్పు. అదే లవ్. రే, నోరు మూసుకో. ఆ అమ్మాయి నన్ను చాలా నమ్ముతుంది, అలాంటిదేం లేదులే. అమ్మాయిలు నమ్మిన వాళ్ళు లవ్ చేస్తారు బావ. రే, నిన్ను బాబు. అంకిల్, ఏంటి ఇలా వచ్చారు? కేక్ కావాల్సిన సరుకులు ఇద్దామని వచ్చా. మీరెందుకు అంకిల్? చిట్టి వచ్చి తీసుకున్నాడుగా. పర్లేదులే బాబు, టైం సరిపోతున్నా లేదో, రెడీ చేసుకుంటారని నేనే తీసుకొచ్చా. థ్యాంక్ యూ అంకిల్. ఓకే, వెళ్ళొస్తాను. ఆగండి, కాఫీ తాగేసాలండి. కాఫీ ఏముంది బాబు, డైరెక్ట్ కేకే తింటా. సరే, ఓకేనా? రైట్ మరి. ఓకే, లవ్లు పెట్టి. సరే బాబు. ఇంత చేసాక కూడా నాకు చెప్పాలనిపించలేదా? అలా కాదమ్మా, అతను చాలా మంచివాడు. ఆయన నీకు నా గురించి తెలియదా? అవును, కానీ తల్లిగా నా భయం నాకు ఉంటుంది కదే. నువ్వు నాతో ఎప్పుడు ఒక ఫ్రెండ్ లానే ఉన్నావు కదా, అర్థం చేసుకుంటావని చెప్పాను. ఏంటి, అమ్మలా ఉంటే చెప్పేదాన్ని కాదా? అదిగో అమ్మలా మారిపోతున్న రేఖను చూడండి. మాయా, నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావని నమ్ముతున్నానే, ఇబ్బందులు కొని తెచ్చుకోకు. అమ్మయ్యా, అయితే నువ్వు కూల్ అయినట్టే కదా. లేకపోతే నువ్వు పక్కన లేవు కదా, నాలుగు తగిలిద్దామంటే. ఐ మిస్ యూ అమ్మా. సరే సర్లే. థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. సరే, జాగ్రత్త. బాయ్ అమ్మా. బాయ్. పోనీలే, ఇప్పుడు హార్ట్లో వెయిట్ తగ్గింది. అమ్మో బేకరీ. రే, ఇంకా ఎవరు రారేంట్రా? నన్ను వెళ్ళి పిలుచుకురమ్మంటావా? ఏంటి, కామెడీనా? లేకపోతే ఏంటి బావా, వస్తారులే, కొంచెంసేపు వెయిట్ చేయి. రే, ఎవరు వచ్చినట్టున్నారు పదా.
ఏ బావా, హాయ్. హలో. ఏంటి, ఇంకా ఎవరు రాలేదా? లేదు. అందుకే మా బావగాడు కాలుగాలిని కోళ్ళగా అటు ఇటు తిరుగుతున్నాడు. నోర్మీరా, పర్వాలేదులే, వస్తారు, డోంట్ వరీ. ఈ లోపు వెళ్ళి ఈ కేక్ బేక్ చేద్దామా? ఓకే, పద. ఆ అమ్మాయి బేకరీకి వస్తేనే మా బావగాడి కళ్ళు 1000 వోల్ట్ బల్బులా వెలుగుతున్నాయి. ఇంకా లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుందో, మనమే వెళ్దాం. స్టార్ట్ చేద్దామా? ఎక్స్క్యూజ్ మీ విక్రమ్, నువ్వు వెళ్ళి చూడు. నువ్వు కూడా రా, రా, రా. హాయ్ సార్. హాయ్. హలో మ్యామ్. హలో. మా బాబుది బర్త్డే ఉంది, ఒక మంచి కేక్ కావాలి. బాబు ఏజ్ ఎంత? 7 ఇయర్స్ అండి. ఓ, కార్టూన్స్ బాగా చూస్తాడా? దోరేమోన్ లేకపోతే అసలు ఫుడ్ కూడా తినడు. సూపర్. అయితే మరి దాన్నే ఫుడ్ కింద మార్చేద్దాం. అదేంటది? అదేనండి, బాబుకు డోరేమాన్ అంటే చాలా ఇష్టం కదా. కస్టమైజ్ డోరేమాన్ కేక్ తీసుకెళ్తే బాబు చాలా ఎంజాయ్ చేస్తాడు. అలా చూస్తావేంటి, ఎన్ని కేజెస్ అడుగు. కేక్ ఎన్ని కేజెస్ కావాలి? చూడు బాబు, మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వస్తారు, సో ఒక 2 కేజెస్ చాలు. 3 కేజెస్ చెప్తున్నాగా. 2 కేజెస్ 3 కేజెస్ 2 కేజెస్. ఆంటీ, అంకుల్, మీరు అలా గొడవ పడద్దు. మీకు 3 కేజెస్, మీకు 2 కేజెస్, మొత్తం కలిపి 5 కేజీలు తీసుకోండి. ఫ్యామిలీ మొత్తం తినచ్చు, మిగిలితే బయట కూడా పంచ. ఓకే, నాకు ఓకే. అడ్వాన్స్ ఎంత చెప్పు బావా. బాబు, అడ్వాన్స్ ఎంత? అదే, అడ్వాన్స్ 3000, కేక్ ప్రైస్ 6000. అమ్మో, అంతనా? అవునండి, మరి కస్టమైజ్ కేక్ కదా, పైగా డోరేమాన్ కేక్ తీసుకెళ్తే బాబు కూడా ఎంజాయ్ చేస్తాడు. దాని ముందు మీకు ఒక లెక్క. అంతేలేండి, ఇచ్చేయండి మరి అడ్వాన్స్. ఇస్తా ఇస్తా, ఇదిగో బాబు తీసుకో. రేపు పొద్దున్న కల్లా ఆర్డర్ రెడీగా ఉండాలి, నేను చూసి తీసుకెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ బావా. థ్యాంక్స్ మాయా. థ్యాంక్స్ కాదు, పద వెళ్ళి పని చూద్దాం. అన్నా, ఏంటి ఇలా వచ్చారు? ఏం కావాలన్నా? అన్న, మొన్న మా చెల్లి కేక్ ఇచ్చావు కదా, దానికోసం వచ్చాను. మా చెల్లి హాస్టల్ నుండి వస్తుంది. అవునా, ఎంత కావాలి? అన్న, 2 కేజీలు కేక్ కావాలి, చుట్టాలు కూడా వస్తున్నారు. సరే అన్న, నేను ఈవినింగ్ చిట్టీకి ఇచ్చి పంపిస్తాను. సరే అన్న. 2 కేజీలు ఇది నీ ఫస్ట్ ఆర్డర్ కాబట్టి నువ్వే కేక్ ప్రిపేర్ చేయాలి. అమ్మా తల్లి, ఇప్పుడు దాకా అంతా బాగా జరుగుతుంది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు బాంబు పేలుస్తున్నావేంటి? అది కాదు. అమ్మో, వద్దు మాయా, ప్లీజ్, నువ్వే చేయి. కావాలంటే ఇప్పుడు నేను చూసి తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను. విక్రమ్, బేస్ అన్నిటికీ ఒకటే, అందులో నువ్వు ఏం వేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నేను పక్కనే ఉంటా చూస్తూ ఉంటా, నువ్వు చెయ్యి. వామ్మో, వద్దు మాయా, వద్దు బా. చెయ్యమన్నాగా, చెయ్. సరే, నేను వెళ్తాను, మీరు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ కూర్చోండి. ఉండు ఉండు, చేస్తాలే. స్టార్ట్ చెయ్యి. గుడ్.
రేపు వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏముంటుందని భయం వస్తుంది. ఏమవ్వదు, చూస్తూ ఉండు. ఇది కానీ బిస్కెట్ అయింది అనుకో, ఇంకా రేపు మనం అందరం గోవిందా గోవిందా అనుకోవటమే. విక్రమ్, నాకు ఒక కాల్ వస్తుంది, 1 మినిట్. బావా, నాకెందుకో ఆ అమ్మాయిని లక్కీ చామ్ అనిపిస్తుంది. తను రాగానే నీ దశ ఎలా మారిపోయిందో చూడు. విక్రమ్, నాకు లేట్ అవుతుంది, నేను ఇక వెళ్ళనా? కదా, సరే, నేను డ్రాప్ చేయనా? ఓకే. రే, బేకరీ చూస్తుండు, నేను దింపేసి వస్తా. బాయ్ బాయ్. బాయ్. అదేంటి, పైనకరా, కాఫీ తాగేసి వెళ్దు. వద్దులే, మళ్ళీ మీ ఓనర్ చూస్తే నీకు ప్రాబ్లం అవుతుంది. సరే, మార్నింగ్ వస్తాను. ఓకే, బాయ్. జాగ్రత్త, బాయ్. హలో, ఏంటి? అవునా, నేను ఇప్పుడే వస్తున్నా, ఉండు. ఏమైంది విక్రమ్? థ్యాంక్ యూ సో మచ్. మనకి 15 ఆర్డర్స్ వచ్చాయి తెలుసా. ఏదో హ్యాపీనెస్ లో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాయా, అంతా నీ వల్లనే. నేనేం చేశాను? నువ్వు ఇచ్చిన ఐడియా వల్లనే కదా కేక్ అందరికి పంచాం, వాళ్ళందరూ ఆర్డరిస్తున్నారు. సరే సరే, పద బావా. మనకు ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళందరూ అడ్వాన్సులు కూడా ఇచ్చారు బావా, మనం ఒక చెఫన్ హైర్ చేసుకుందాం. హాయ్ సార్, చెప్పండి, ఏం కావాలి? రేయ్ మాయా, వీడే మా దగ్గర చెఫ్గా వర్క్ చేస్తానని చెప్పి మనీ తీసుకొని మోసం చేశాడు, నన్ను మా బావని నేలనాకిచ్చేశాడు. అన్నా, నన్ను క్షమించన్నా, నేను మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదన్నా, కానీ నా పరిస్థితుల వల్ల అలా జరిగిపోయింది. నన్ను కూడా ఇంకోటి మోసం చేస్తే కానీ అర్థం కాలేదన్నా, నేను చేసిన తప్పని క్షమించండి అన్నా. రేయ్, నోర్మీ, ఫస్ట్ బయటకు పో. రచ్చటే, ఆగు. మోసపోయినాడికి మళ్ళీ తప్పు చేయాలనిపించదు, నువ్వు ఇప్పుడే జాయిన్ అయిపోరా. థ్యాంక్స్ అన్నా. సాలరీ అన్నా, అదేం వద్దన్నా, ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఎక్కడైనా పడుకుంటాను, నువ్వు నన్ను ఆదుకున్నావు, అదే చాలన్నా. పదండి.
హాయ్ మ్యామ్. హాయ్. హాయ్ సార్. కేక్ రెడీ అయిందా? యా మాయా, వీళ్ళ కేక్ తీసుకురా. ఇదిగో బాబు తీసుకో. థ్యాంక్ యూ. తీసుకోండి. టేస్ట్ చేసి రివ్యూ మా పేజ్లో పోస్ట్ చేయండి. షూర్. షూర్. థ్యాంక్ యూ. విజిట్ అస్ అగైన్. షూర్. విక్రమ్, నేను ఇంకా వెళ్తాను. ఆగు, నీకు సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఆగు చెప్తా. రచిటి బావా ఇట్రా వస్తున్నా. ఇక్కడే ఉండాలి. నేను ఇక్కడ కేక్ చేసి పెట్టాను, ఏమైంది? ఆ కేకు వేరే కస్టమర్ వస్తే ఇచ్చాను బావా. రే, అది నేను మాయ కోసం చేసిన ఫస్ట్ కేక్ రా. తనకిద్దాం అనుకుంటే నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చావా? సారీ బా. మాయా, అది ఇది నేను చేసిన కేక్ కదా. అది నేనే కొన్నాను. ఇప్పుడు కూడా నీ ఫస్ట్ కస్టమర్ని నేనే. బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. మాయా, ఏమైంది? ఏమైంది మాయా, ఎందుకు ఇంట్లో సరంగా డ్రాప్ చేయమన్నావు? ఏం లేదు. చెప్తేనే కదా తెలిసేది నాకు. ఏం లేదు విక్రమ్. థ్యాంక్ యూ. ఇన్నిసార్లు అడిగి విసిగిస్తున్నా అనుకోకపోతే ఏమైందో చెప్పచ్చు కదా. అంటే నువ్వు రెగ్యులర్గా బాగా మాడతావు కదా, నువ్వు ఇలా డల్గా ఉంటే ఏమైందా అని. అది నాకు మార్నింగ్ షిఫ్ట్ అని మెయిల్ వచ్చింది విక్రమ్. అవునా? కంగ్రాట్స్, మంచిదేగా. ఎన్ని రోజులు కష్టపడ్డావు, ఫైనలీ అయినా విషయం డల్గా చెప్తావేంటి? హ్యాపీగా ఉండాలి కానీ. అంటే ఇక నుంచి నైట్ షిఫ్ట్ చేయక్కర్లేదు. అవును, అదే కదా మార్నింగ్ షిఫ్ట్ అంటే. అంటే ఇంక నేను అంటే నువ్వు హ్యాపీగా మార్నింగ్ వర్క్ చేసుకుని నైట్ పడుకుంటావు అన్నమాట. అప్పుడప్పుడు మాకు కూడా వీకెండ్స్ కొంచెం టైం ఇచ్చి మన బేకరీకి వస్తూ ఉండు, మాకు హెల్ప్ అవుతుంది. వస్తావుగా? సరే, నాకు పని ఉంది, నేను వెళ్తా. ఇక్కడి నుంచి అయినా టైంకి తిని పడుకో. Thank you.
అన్నా ఈరోజు మనకి నాలుగు పెద్ద ఆర్డర్లు వచ్చాయన్నా. బావా ఇందాక ఏమైంది తెలుసా? అమ్మా కానీ ఇంత సడన్ గా మెయిల్ ఎందుకు వచ్చిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. సరే అమ్మా బాయ్. ఏంటేదో కోలిపోయినట్టు ఎందుకు ఎలా ఉంటున్నా? అయినా చెప్పాడుగా వీకెండ్లో కలవమని. కలుస్తాం అంతేగా, దానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నా? బావా నీకోసం నీ ఫేవరెట్ మటన్ మునక్కాయ చేశా. రేయ్ టైం అవుతుంది, తొందర పెట్టు, తినేసాడు వెళ్ళాలి. నువ్వేంటి బావా, ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్కి వెళ్ళంగానే క్వశ్చన్ పేపర్ మారిపోయినట్టు అలా స్ట్రక్ అయిపోయావు? నాకు అర్థమైందన్నా. నీకేం అర్థమైందిరా? అన్నా ఆ అమ్మాయి గురించి బెంగ పెట్టుకున్నాడు. ఓ అమ్మాయి అంటే గుర్తొచ్చింది బావా, మాయ దగ్గరికి వెళ్ళాల్సిన టైం ఇదే కదా, వెళ్ళలేదేంటి? ఈరోజు నుంచి వెళ్ళక్కర్లేదురా. ఎందుకు బావా, ఏమైంది? తనకి మార్నింగ్ షిఫ్ట్ వేశారు, ఇక నేను హెల్ప్ చేయక్కర్లేదు. బావా ఏమైంది అలా అన్నంలో చేయి కడిగేశావు? నాకు ఆకలిగా లేదురా. బాధలో ఉన్నోడికి ఆకలి మేస్తుందిలే అన్న, నువ్వు తినన్న. ఇదిగో మాయా ప్లేట్ తీసుకో. అన్నా ఆ అమ్మాయిని అంత ఇష్టపడుతున్నావు నువ్వు? చెప్పడ్రా, అక్కడేం చెప్పడు, అంతా ఇక్కడే. రే నోరు మూసుకో, ఇన్ని రోజులు కలుసున్నాం కాబట్టి ఏదో ఫ్లోలో వచ్చింది అంతే. చా చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసే ఉన్నాం, మరి నా పేరు ఎందుకు రాలేదు? బావా మనకు దగ్గరైన వాళ్ళు దూరం అయితే తట్టుకోగలం, మనసుకు దగ్గరైన వాళ్ళు దూరం అయితే తట్టుకోవటం చాలా కష్టం బావా. వాళ్ళు మనం మిస్ అయినప్పుడే వాళ్ళు మనం ఎంత ప్రేమిస్తున్నామో అర్థమైంది బావా. రే ఆగు, నీ పాటికి నువ్వు ఏదో సినిమా డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతావేంట్రా? తనని మిస్ అయినప్పుడు కాదు, అసలు మిస్ అవ్వకూడదని అంతకు ఇష్టపడ్డాను, కానీ తన మనసులో ఉందో నాకు తెలీదు. ఒకవేళ అది ఫ్రెండ్షిప్ అయితే నేను ఇష్టపడుతున్నానని తెలిస్తే ఆ ఫ్రెండ్షిప్ కూడా మిగలదు. చె అందరూ ఇదే తప్పు చేస్తారన్నా. చెప్తేనే కదా బావ తెలిసేది ఇష్టముందో లేదని. రే ఇది నా పర్సనల్ మ్యాటర్రా, మీరు మీ పనులు చూసుకోండి. అన్నా ఆల్ సెట్. విక్రమ్కి కాల్ చేస్తే
ఏమనుకుంటాడో ఏమో. రజటి బావా, మాయవాళ్ళు ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తుంది, నేను ఆల్ ది బెస్ట్ చెప్పేసి వస్తా. అట్నా ఐ లవ్ యూ కూడా చెప్పొచ్చే బావా. ఏ పని చూసుకోరా. నేను ఇక్కడే ఉన్నాను, త్వరగా వచ్చాయి. ఓకే నేను ఉంటాను. ఏమ్మా మాయా, పొద్దున్న ఎక్కడ బయలుదేరావు? రాత్రిప్పుడు పనిచేస్తే గూర్ఖా అంటారు, అదే పగలు పనిచేస్తే ఏమనాలి? అంకుల్. ఎవరు బాబు నువ్వు? చెప్తా అంకుల్, కానీ దానికంటే ముందు మీకోటి చెప్పాలి. అవును, తను పనికి వెళ్తోంది, పనికే బయలుదేరింది. ఎందుకంటే ఇంట్లో ఖాళీగా పని పాట లేకుండా కూర్చోలేదు కదా. మిమ్మల్ని మీ పిల్లలు చూసుకుంటున్నట్టు వాళ్ళమ్మని మాయ కూడా చూసుకోవాలి కదా. పెళ్ళయ్యాక ఎలాంటి వాడు వస్తాడో తెలీదు, వాడు తనని ఎలా చూసుకుంటాడో తెలీదు, ఇంకా వాళ్ళమ్మని ఎలా చూసుకుంటాడని భయం ఉండదా? మాయను మీరేమన్నా పడుతుంది అంకుల్, ఎందుకంటే తనకి పెద్దలంటే గౌరవం, మిమ్మల్ని ఏం అనకూడదనే సంస్కారం. మాయకు వాళ్ళ నాన్నగారు కూడా లేరు, అందుకే అన్ని బాధ్యతలు తనే తీసుకుంది. నా పేరు విక్రమ్. హాయ్ గిరీష్. హే మాయా, కమ్ కమ్ సిట్. గుడ్ మార్నింగ్ గిరీష్. మార్నింగ్. సో ఫైనలీ మాయా, ఐ గివ్ యూ మార్నింగ్ షిఫ్ట్, ఆర్ యూ హ్యాపీ నా? యా గిరీష్, బట్. యా టెల్ మీ. అంటే ఇంత సడన్గా మెయిల్ చేశారు, ఇదివరకు చాలాసార్లు మార్నింగ్ షిఫ్ట్ కోసం అడుగుతూ ఒప్పుకోలేదు. హా మాయా, బట్ లాస్ట్ వీక్ మొత్తం నీ వర్క్ కెపాసిటీ చూసాక యూఆర్ క్యాపబుల్ ఎనఫ్ టు హ్యాండిల్ ఎనీ ఇష్యూ అనిపించింది. అండ్ బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేస్తున్నావు, P1 ఇష్యూస్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నావు. మన కంపెనీకి అంత వర్క్ చేశాక కంపెనీకి నువ్వు అడిగింది చేయాలని ఉండదా ఏంటి? సో హియర్ యు ఆర్. ఓకే మాయా, స్టార్ట్ వర్కింగ్, గుడ్ లక్, టేక్ కేర్. థ్యాంక్ యూ. ఏంటి బాబా ఈ మధ్య రావడం మానేశావు? ఖాళీ లేక రాలేకపోయినలేరా? అవును రే, మీ ఫ్రెండ్ అంట ఏదో హౌస్ బేకరీ పెట్టాడంట, జనాలు బేభత్సంగా చెప్పుకుంటున్నారు, ఏంటా సంగతులు? ఏం ఫేమస్ లే బాబాయ్, అసలు ఆ కేక్లో రుచి ఉండదు, పాడు ఉండదు, అసలు తయారు చేయడమే రాదు ఆడికి. నేను తిని చెప్తున్నా కదా. అవునా? నువ్వు కేక్ తిన్నావా? ఏ కేక్ తిన్నావు, చీజ్ కేకా రెడ్ వెల్వెటా? అది ఎప్పుడు కొన్నావు, ఎంత కొన్నావు? ఓహో, నువ్వు కేక్ తిని నచ్చకపోతే ఇలా చెప్పినా బాగుంటుంది, కానీ నువ్వు కేక్ తినకుండా నిన్నే నమ్ముకొని నువ్వు హెల్ప్ చేస్తావనే నీ ఫ్రెండ్ గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు. అంకుల్, మీ కేక్ కావాలంటే బేకరీకి వచ్చి కొనుక్కోండి, అంతేగాని వీడి మాటలు నమ్మకండి. అలాగే అమ్మా. వీడు వీడి సోదరి రివ్యూలు. హాయ్. హాయ్, బేకరీ ఎలా ఉంది? నిన్నలాగే ఉంది. సరే నేను ఇక వెళ్తాను. అప్పుడే వెళ్ళిపోతావా? మరి అంటే ఎందుకు వచ్చావో చెప్పలేదు. అది మాయా. సారీ అమ్మా. అయ్యో అంకుల్, మీరు సారీ చెప్పడం ఏంటి? నీ ఇంట్లో పరిస్థితులు తెలిసి కూడా అలా మాట్లాడాను, ఏమి అనుకోకే. నాలో తప్పులు పెట్టుకుని ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం నాకు అలవాటైపోయిందమ్మా. అయ్యో అంకుల్, పెద్దవారు అలా అనకండి. నీ గురించి ఎదురు వాళ్ళు చెప్పేదాకా తెలుసుకోలేకపోయాను,
నన్ను క్షమించు తల్లి. ఇంతకీ మీతో మాట్లాడింది ఎవరు? సో థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా? థ్యాంక్ యూ. అంతేనా? అంతేగా. నిజంగా అంతేనా? ఇంకేముంటుంది? ఓకే, నీకు కూడా థ్యాంక్స్. ఎందుకు? బుజ్జిగాడితో నా గురించి మాట్లాడినందుకు. ఓ, అంతేనా? అంతే. ఓకే సరే, నేను ఇంకా వెళ్ళేసి వస్తాను. ఓకే బాయ్. ఏంటి డ్రాప్ చేయనని అడగడం లేదు? అసలు తను లవ్ చేస్తున్నాడా లేడా? అయినా నేనే ముందు చెప్పి తనకిష్టం లేకపోతే నా క్యారెక్టర్ని తప్పు పడతాడు అనుకుంటా. చచా, విక్రమ్ అలాంటోడు కాదు, చెప్పేస్తేనే బెటర్. ఓయ్, ఏం ఆలోచిస్తున్నావు? అంటే అది అదే, నీకు లేట్ అవుతుంది, మళ్ళీ రాత్రి అయింది కదా, మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది పడతావు. బయలుదేరు. ఏంటి బావా, తన మధ్యలోని పంపించేశావు, తను ఏదో చెప్పాలనుకుంటుంది. తనేం చెప్పాలనుకుంటుందో నాకు తెలుసురా. తెలుసా? ఏంటన్నా? తను కూడా నన్ను ఇష్టపడుతోంది. నీకెలా తెలుసు బావా? రోజు ఆ ఓనర్ ఎన్ని మాటలన్నా ఒక్క మాట కూడా అనేది కాదు. కానీ బుజ్జిగడి వాళ్ళ నా గురించి మాట్లాడంగానే ఎలా ఫైర్ అయింది అక్కడే నాకు అర్థమైంది. మరి ఐ లవ్ యూ అని చెప్పొచ్చు కదన్నా. అయినా ఏంటి తను నేనంటే ఇష్టం లేనట్టే మాట్లాడుతున్నాడు? ఎప్పుడు డ్రాప్ చేస్తా అంటాడు కదా, ఇప్పుడు నేను ఇష్టపడ్డా అని తనకు నచ్చాలని లేదులే. అయినా నచ్చకుండా ఎందుకుంటాను, ఇంత గుడ్లు వేసుకొని చూస్తాడుగా. ఈ గోలలో వంట చేసుకోవడం మర్చిపోయాను, ఇప్పుడు ఆకలి వేస్తుంది. ఇప్పుడెవరు? హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏంటది? బయటికి రా, చూపిస్తా. ఈసారి నేను తెచ్చిన కేక్ నీకు నచ్చుతుంది అనుకుంటున్నా.